హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ది అనిత ఈ వీడియోలో మనం వర్క్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో సింపుల్ గా ఈజీగా నేర్చుకుందాం ముందుగా మనం మెయిన్ క్లాత్ ని కట్ చేసుకోవాలో లేదా లైనింగ్ క్లాత్ ని కట్ చేసుకోవాలో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మనం ఎండ్ వరకు చూడాలి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ముందుగా నేను చూడండి లైనింగ్ ప్లే పీస్ మరియు వన్ మీటర్ పీస్ తీసుకున్నాను మెయిన్ క్లాత్ కూడా తీసేసుకున్నాను ఇది వచ్చేసి మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఉంది మనకి ఒక కొల్తా బ్లౌజ్ కూడా తీసుకుంటాం కదా దాన్ని బట్టి మనం ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ నేను నెక్ దగ్గర చూడండి ఈ విధంగా అనేది ఫోల్డ్ చేసుకున్నాను ఫస్ట్ మనం వర్క్ బ్లౌజ్కి ఎప్పుడైనా సరే హ్యాండ్స్ లేదా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి నేను నెక్ దగ్గర మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కిందది మరియు పైది నెక్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలి డిజైన్ రెండు ఈక్వల్గా వచ్చేలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క షోల్డర్ని ఫస్ట్ నేను కోల్చుకుంటున్నాను చూడండి మనకి బ్లౌజ్ యొక్క షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది మనం హాఫ్ ఇంచ్ కలుపుకొని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్స్ కి మనకి స్టిచెస్లోకి పోవడానికి పా ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని స్ట్రెయిట్ లైన్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి డౌన్ వచ్చేసి నేను ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక స్ట్రేట్ లైన్ వేసుకుంటున్నాను మన స్కేల్ అనేది ఖచ్చితంగా యూస్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నెక్ నేను వర్క్ దగ్గర నుండి పాయింట్ చేసుకొని వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇటు పావు స్టిచ్చెస్ లోకి వదిలేది నేను మార్క్ చే కౌంట్ చేయకుండా డైరెక్ట్ గా మార్క్ అనేది తీసుకున్నాను ఇప్పుడు ఆమ్ హోల్కి కి డౌన్ అనేది గీసేసుకున్నాను కదా గీసుకున్న తర్వాత ఈ విధంగా మనం బ్లౌజ్ నడుము చుట్టుకొలత అనేది తీసుకోవాలి చూడండి మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే మనము ఒక వన్ ఇంచ్ కలుపుకొని ట్వంటీ సిక్స్ ఇంచెస్ తీసుకుందాం ఎందుకు ఇలా తీసుకుంటున్నాను అంటే మనకి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ అనేది అటు ఇటు అవుతుంది ట్వంటీ సిక్స్ అయితే మనకి బై ఫోర్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది చూడండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర బై టూ చేస్తే మనకి సారీ బై ఫోర్ చేస్తే మనకి సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది కదా దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి సారీ వన్ ఇంచ్ కలుపుకొని సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా మనం స్ట్రెయిట్ లైన్ వేసుకోవాలి సైడ్ స్టిచ్చెస్ లోకి మాత్రం టూ ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా డౌన్ నుంచి ఈ ఆమ్ హోల్ వరకు కొలుచుకోవాలి ఇది కూడా పైనకి కిందకి స్టిచ్చెస్లోకి పోగా మార్క్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆమ్ హోల్ డౌన్ వచ్చేసి నేను ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఎందుకంటే ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ట్వంటీ ఏ ఉంది ఆమ్ హోల్ ఇంతకంటే ఎక్కువగా తీసుకుంటే మనకి షోల్డర్స్ దగ్గర సెట్ అవ్వదు ఇప్పుడు మనం క్లియర్గా మెజర్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి చూడండి నెక్ మాత్రం మనము అస్సలు కట్ చేయకూడదు స్టిచ్ చేసిన తర్వాతే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది మనం క్లియర్గా కట్ చేసుకున్నాం కదా ఇక్కడ ఈ చిన్నగా స్లిట్ అనేది పెట్టేసుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ కోసం నేను టూ హ్యాండ్స్ యొక్క వర్క్ బ్లౌజ్ వర్క్ని కరెక్ట్ ఈక్వల్ గా పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను మనకి క్లాత్ ఎటు ఉన్నా సరే వర్క్ మాత్రం కరెక్ట్గా పెట్టేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు క్లాత్ అన్ని వైపులా కూడా నీట్గా సెట్ చేసుకోవాలి చూడండి లోపల వైపు క్లాత్ కూడా రెండు ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత చూడండి అన్ని వైపులా కూడా ఫస్ట్ మనం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఇప్పుడు కోల్తా బ్లౌజ్ నేను ఈ విధంగా అనేది పెట్టేసుకున్నాను చూడండి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే పెట్టేసుకున్నాను వర్క్ దగ్గర మాత్రం ఇంచ్ కిందకి పెట్టేసుకున్నాను హ్యాండ్స్ యొక్క పొడవును కూడా కోల్చుకున్నాను ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి అందుకని డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను షోల్డర్ దగ్గర మాత్రం వన్ ఇంచే తీసుకున్నాను ఇప్పుడు ఈ డౌన్ చేసుకున్నాను కదా ఇది మరియు ఇదో ఈ రెండు మార్క్స్ని కలుపుతూ తో ఇలా స్ట్రైట్ లైన్ వేసుకున్నాను హ్యాండ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాను కదా దాన్ని కూడా కలుపుతూ ఈ విధంగా లైన్ వేసుకోవాలి సైడ్కి వచ్చేసి నేను టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ కంప్లీట్గా మనం డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకునేటప్పుడు మనం ముందుగా కొత్త వారైతే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ వైపు లోతులు అనేది తీసుకోవాలి ఫస్ట్ నేను మిడ్ పాయింట్ చేసుకొని ఒక చిన్న స్లిట్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ వైపుకి లోతులు తీసుకుంటున్నాను లోతులు వచ్చేసి తక్కువ సైజు ఉంది కదా తక్కువగానే తీసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను కదా కింద కూడా ఈక్వల్గా ఒకేసారి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మరియు హ్యాండ్స్ రెండు కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి దీనిపైన మనం నీట్గా పెట్టేసుకోవాలి చూడండి ఈ ఫ్రంట్ వైప్ నెక్ ఉంది కదా ఆ వర్క్ మరియు బ్యాక్ నెక్ వర్క్ రెండు కరెక్ట్గా పెట్టేసుకొని చుట్టూ కూడా డ్రా చేసుకోవాలి చూడండి ఎగ్జాక్ట్ ఎలా ఉందో అదే విధంగా మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు అన్ని వైపులా ఈ విధంగా మార్క్ చేసుకున్నాను కదా ఇప్పుడు కింద వచ్చేసి నేను టూ ఇంచెస్ అనేది ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది ఎందుకంటే మనకి క్రాస్ బెల్ట్ కోసం వస్తుంది ఈ లైన్ ని నేను స్కేల్తో ఒకసారి స్ట్రెయిట్గా అనేది వేసుకుంటున్నాను ఇప్పుడు ఫ్రంట్ వైప్ కి ఆమ్ హోల్డ్ డౌన్ అనేది తీసుకోవడానికి ఈ విధంగా స్ట్రెయిట్ లైన్స్ వేసుకుంటున్నాను ఫ్రంట్ వైప్ కి ఆమ్ హోల్డ్ డౌన్ వచ్చేసి నేను పావు ఇంచే తీసుకున్నాను ఇలా అన్ని వైపులా కూడా స్ట్రెయిట్ లైన్స్ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ క్రాస్ కోసం నేను వన్ ఇంచ్ అనేది ఈ విధంగా సారీ వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇటువైపు వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్ సారీ టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఈ రెండింటిని ఈ విధంగా కవర్ షేప్లో గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత షోల్డర్ నుంచి మిడ్ పాయింట్ చేసుకొని ఇక్కడ చూడండి ఈ డాట్స్కి మధ్యలో నేను పావు ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకొని ఈ విధంగా గీసుకుంటున్నాను చూడండి ఇక్కడ సైడ్కి కూడా ఒక నేను వన్ ఇంచ్ అనేది యాడ్ చేస్తున్నాను ఎందుకంటే వన్ లేదా వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఫ్రంట్ వైప్ కి మనకి డాట్స్ అనేది ఎక్కువగా వస్తుంది అందుకని ఈ సైడ్కి మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకొని ఈ విధంగా స్ట్రేట్ లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ వైప్ అంతా డ్రా చేసుకున్నాం కదా దీన్ని మనం కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ మొత్తం మనం క్లియర్గా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము చూడండి నెక్ కూడా కట్ చేసుకున్నాను ఫ్రంట్ వైప్ కి ఇప్పుడు మొత్తం కట్ చేసుకున్నాం మనం క్రాస్ బెల్ట్ మాత్రం కట్ చేసుకోలేదు ఇది వచ్చేసి నేను ఒకేసారి చూడండి టూ పీసెస్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే వచ్చే విధంగా నేను తీసుకుంటున్నాను మనకి ఇలా తీసుకోవడం వల్ల టైం అనేది సేవ్ అవుతుంది క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇదే ప్రాసెస్లో తీసుకోవాలి చూడండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేను ఈ విధంగా క్రాస్ బెల్ట్ని తీసుకున్నాను లేదంటే టూ పావు తీసుకోవచ్చు ఎందుకంటే కింద మనకి స్టిచెస్లోకి వెళ్ళదు కదా డైరెక్ట్గా వచ్చేస్తుంది అందుకని చూడండి అన్నీ కూడా నేను మెజర్మెంట్స్ అనేది క్లియర్గా రాస్తున్నాను ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం కదా మనకి మెయిన్ క్లాత్ మొత్తం క్లియర్గా కట్ చేసుకున్నాం ఇప్పుడు మనం దీన్ని పట్టేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి చూడండి ఫస్ట్ నేను లైనింగ్ క్లాత్ని హ్యాండ్స్ కట్ చేసుకుంటాను హ్యాండ్స్ కోసం ఈ క్లాత్ని వచ్చేసి నేను ఫోర్ గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది చిన్న సైజ్ తక్కువ సైజ్ బ్లౌజ్ కదా మనకి ఈజీగానే సరిపోతుంది ఎయిటీ పాయింట్స్ ఉన్నా సరే సరిపోతుంది వన్ మీటర్ తీసుకుంటే వర్క్ బ్లౌజ్ కి కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి నార్మల్ బ్లౌజ్ కి అయితే థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వరకు మనకి ఎయిటీ సెంటీమీటర్స్ కరెక్ట్గా సరిపోతుంది వర్క్ బ్లౌజ్కి మాత్రం మనం ఎక్కువగానే తీసుకోవాలి ఎందుకంటే నెక్ విడ్ అనేది ఎక్కువగా వస్తుంది వర్క్ మనకి ఏ విధంగా వేస్తారో దా దాన్ని బట్టి మనం ఎక్కువగా కట్ చేసుకోవాలి కదా అందుకని మనం వన్ మీటర్ అనేది తీసుకోవాలి ఏ సైజు ఉన్నా సరే చూడండి అన్ని వైపులా నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ ని కూడా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ కి మనకి లైనింగ్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ అవ్వట్లేదు వన్ మీటర్ క్లాత్ తీసుకుంటే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది ఎటువైపు మనకు అడ్జస్ట్ అవుతుందో ఫస్ట్ అనేది చూసుకోవాలి ఇటువైపు అయితే ఓకే ఈ లాస్ట్ సరిపోలేదు కదా ఇక్కడ వచ్చేసి మనకి వేరే క్లాత్ అనేది అటాచ్ చేసుకోవాలి చూడండి అన్ని వైపులా నేను పావు ఇంచ్ ఎక్స్ట్రాతో కట్ చేసుకుంటున్నాను సింపుల్ గా వర్క్ బ్లౌజ్ ని ఎలా కట్ చేయాలో నేర్చుకున్నాం కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని చూస్తూనే ఉండండి